పారిశుద్ధ కార్మికుల సేవలు మరవలేనివని సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వీధులన్నీ శుభ్రం చేయడం అభినందనీయమన్నారు. దుబ్బాకలో నిర్వహించిన పారిశుద్ధ కార్మికులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సమరసత వేదిక ఆధ్వర్యంలో సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి, మహాత్మాగాంధీ 150వ జయంతి, గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ జీ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా దుబ్బాక పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులను అప్పల ప్రసాద్ జీ సన్మానం చేశారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరవలేనివని, వారి సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో వారికి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కన్వీనర్ రమేష్, వడ్లరాజు, రాజురెడ్డి, మధు పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వం వీళ్ళకి కనుక ఎక్కువ జీతం ఒక 15,000-20,000 వీళ్ళకి జీతం ఇచ్చింది అనుకోండి, దానివల్ల ఏమైతే వాళ్ళ కుటుంబాన్ని సరిగ్గా నడుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జీతభత్యాల విషయంలో వాళ్ళ గురించి ఆలోచించాలి. అలాగే వీళ్ళు ఏదైనా ప్రభుత్వ వైద్యశాలకు పోయినా లేకుంటే ప్రైవేటు వైద్యశాలకు పోయినా కూడా ఒకవేళకు ఆరోగ్య కార్డు కనుక ఒకటి ఉన్నట్టయితే ఫ్రీగా వీళ్ళకి ఉచితంగా వైద్యము చేసి వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన యొక్క పని జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకరోజు కనుక ఈ పారిశుద్ధ్య కార్మికులు కనుక రాకుండా ఉన్నట్టయితే అసలు నగరాలన్నీ కూడా చెత్త చెదారంతో దుర్వాసనతో కంపుకొట్టి ప్రజలందరూ అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని సామాజిక సమరసత వేదిక ఈరోజు దుబ్బాకలో వీళ్ళందరినీ పిలిచి వీళ్ళ సమస్యలను తెలుసుకుని ఒక పత్రం నింపించి ఇవన్నీ ప్రభుత్వానికి మేము సమర్పిస్తాం. ఇవాళ మా అదృష్టం ఏంటంటే ఎవరైనా వీళ్ళు ఎస్సీలు అయినప్పటికీ కూడా మిగతా కులాల వాళ్ళందరూ వీళ్ళందరూ మా అన్నదమ్ములు, మా కుటుంబ సభ్యులు, ఎటైతే మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటామో మన ఇల్లు అనేటువంటి ఈ యొక్క గ్రామాన్ని మేము శుభ్రం చేసుకుంటున్నాం. కాబట్టి శుభ్రం చేసుకోవడంలో వీళ్ళందరూ మనం సహకరిస్తారు. కాబట్టి వీళ్ళ మన సొంత అన్నదమ్ముల్లాగా భావించి, మన కుటుంబంలాగా భావించి వీళ్ళందరినీ మేము ఈరోజు సన్మానం చేస్తున్నాం. కాబట్టి సన్మానము చేయడము అనేది రాజకీయ దృష్టికోణంతో కాకుండా ఒక సామాజికమైనటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇది జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇవాళ ఏదైతే కార్మికులు వచ్చారు, వాళ్ళ యొక్క సమస్యలు కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ సమస్యల విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి మేము చెప్తాం.